నందమూరి నటసింహం బాలకృష్ణ స్పీడ్ పెంచి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఓ పక్క జయసింహ రిలీజ్ కు రెడీ చేస్తూనే మరో పక్క తన తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్ పైకి తీసుకెళ్లాడు. నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ రగడం మొదలై చాలా రోజులైనా ఈ మధ్య ఆర్జీవీ కేతిరెడ్డి కొంచెం సైలెంట్ అవ్వడంతో వార్తల్లో వినిపించట్లేదు. ఎవరి ఊహకి అందకుండా ఎన్టీఆర్ బయోపిక్ ని మొదలుపెట్టిన బాలకృష్ణ అందరికీ షాక్ ఇచ్చాడు. హైదరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 28న షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో స్టూడియో వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. దర్శకుడు తేజ కథను మొత్తం సిద్ధం చేసుకున్నాడట. బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కొర్రపాటి, సిసిఎల్ ఫౌండర్ ఇందూరి విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని బాలయ్య అనుకుంటున్నాడట. అన్ని అనుకున్న ప్రకారం జరిగితే సినిమా టీజర్ ను జనవరి 18న విడుదల చేయాలన్న నిశ్చయంతో ఉన్న టీం ముందుగా టీజర్ ను షూట్ చేస్తుందని సమాచారం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే బాలయ్య లేటెస్ట్ సినిమా జయసింహ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా జనవరి 11న విడుదలవుతుండటంతో జయసింహ సినిమాకు మొదటి పోటీ ఈ సినిమా నుండే ఎదురుకానుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.